ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు ఆనాది నుంచి ఆరాధ్య దేవతగా గోమాతని పూజిస్తున్నారు మానవ జాతికి ఆవు కన్నా మిన్నంగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలని అవి ఎప్పుడు ఎవరి చేత దొంగిలించబడరాదని దుష్టుల వాత పడకూడదని అధిక సంతతి పొందాలని యజుర్వేదంలో చెప్పబడింది సంతానం లేని వారికి గోవుకు ఎలాంటి పదార్థం సమర్పిస్తే సంతానం కలుగుతుందో తెలుసుకునే ముందు గోవు విశిష్టతను తెలుసుకుంటే భూ ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుందని వేదాలు పండితులు మరియు పంచాంగ నిపుణులు చెబుతున్నారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలుగు ప్రేక్షకులకు వినాయక భక్తి ఛానల్ స్వాగతం సర్వ దేవాత్మకం శివం సురభిం యజ్ఞస్య జనని మాతరం త్వన మామ్యహం శ్లోకాన్ని బట్టి సర్వ తీర్థములు గోమాతలోనే ఉన్నాయని వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు గోమాత సర్వ శుభ రూపిణి యజ్ఞమునకు తల్లి వంటి దానిదని ముప్పది కోట్ల దేవతలకు నిలయం గోమాత హిందూ సాంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం దీనికి మన పురాణాల్లో ఎంత విశిష్టత ఉంది గోక్షీరం అంటే ఆవు పాలలో సత్ సముద్రాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి గోవులో వివిధ భాగాల్లో దాగి ఉన్న వివిధ రకాల దేవ దేవతలు వివరాలను ఓసారి పరిశీలిస్తే గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటారట అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా శివ అష్టోత్తరం సహస్రనామాలు పఠిస్తూ బిల్వ దళాలతో పూజి సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతుంటారు గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదని చెబుతున్నారు ఇలాంటి గోవుకి అన్నం పెట్టే అవకాశం కలగడమే గొప్ప విషయంగా భావించాలి గోవుకు ఆహారం సమర్పించినట్లయితే ముప్పై మూడు కోట్ల దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే వివాహమైన తర్వాత ఏ జంట అయినా తమకి కలగనున్న సంతానం గురించి కలడు కంటారు సంతానం కలిగే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా కలత చెందుతారు భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు వ్రతాలు చేస్తుంటారు తమ కోరికను నెరవేర్చమంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు ఇలా సంతానం కోసం తప్పించే వాళ్ళు ప్రతి ప్రతిరోజు తాము భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకు పెట్టాలని చెప్పబడుతుంది గోమాతకు అన్నం పెట్టడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు కలిగి సంతానం కలుగుతుందట ఈ విధంగా చేయడం వలన వాళ్ల కోరిక అనతి కాలంలోనే తీరుతుందని ప్రశస్తి మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఆ వీడియోలను మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి నమస్తే జై హింద్